నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను మీ వరుణ్. పార్లమెంట్ ఎన్నికల కోసం ఏ క్షణమైనా కూడా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కొంత చేరికల రాజకీయాలు కొంత రసవత్తరంగా సాగుతున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన పార్టీలోని అసంతృప్త నేతలు ఆశావాహులకు సంబంధించి పక్క పార్టీలోకి జంప్ చేస్తూ తమ బెర్తులు కన్ఫామ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు సిట్టింగ్ ఎంపీలు అయితే బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ బీజేపీకి గుటికిచ్చారగా, ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ నుంచి మాజీ మంత్రి కుమారుడు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అనే ప్రచారం అయితే కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంతో ఎంపీ ఎన్నికల నాటికి గులాబీ పార్టీలో పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే చర్చ కొంత పార్టీ ఏదైతే గులాబీ పార్టీకి సంబంధించినటువంటి క్యాండర్లో కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత బీఆర్ఎస్కు చెందినటువంటి సిట్టింగ్ ఎంపీలు వెంకటేష్ నేత, అదేవిధంగా బీబీ పాటిల్, బి రాములు పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితి. సో వీరిలో ఏదైతే వెంకటేష్ నేత కాంగ్రెస్కు, మిగతా ఇద్దరు కూడా బీజేపీలో చేరినటువంటి పరిస్థితి. సో ఇంతలో బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును నిరసిస్తూ సిర్పూర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేరు కోనప్ప కూడా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా రేపు కాంగ్రెస్ పార్టీ కండుగా కప్పుకున్నట్లు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక అదే బాటలో భువనగిరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కూటికి చేరబోతున్నారనే టాక్ అయితే కొంత జోరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పెద్దలతో మొదటి దఫా చర్చలు సైతం కొంత పూర్తయినట్లుగా కూడా కొంత సోషల్ మీడియా ద్వారా కొంత జోరుగానైతే ప్రచారం అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక కాంగ్రెస్ ఎంపీల మూడో జాబితా వెల్లడి కంటే ముందే కూడా వీరంతా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉంది అని కూడా కొంత ఊహాగానాలు జోరుగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ముందు కొంత జోష్గా ముందుకు ఉందని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఈ తరుణంలోనే వీరి చేరికల విషయంలో కూడా పలువురు మంత్రులు చక్రం తిప్పుతున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్కు ఒక ఛాలెంజ్ చేసినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ సైతం ఆ పైలశేఖర్ రెడ్డికి గాలం వేస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో ఈయనకు తనకు సిట్టింగ్ స్థానమైనటువంటి భువనగిరి ఎంపీ టికెట్ కోసం కొంత కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇప్పించి గెలిపించడం ద్వారా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై కొంత పైచేయి సాధించేలా కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో గత కొంతకాలంగా అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా జగదీశ్వర రెడ్డికి మధ్య వారు కూడా తీవ్ర స్థాయిలో బయటికి వస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్లో కొంత కలకలంగా భావిస్తున్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్కు సంబంధించి టికెట్ ఇవ్వబోతున్నారనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ముఖ్యంగా అయితే దక్షిణ తెలంగాణలో కొంత పట్టునగర నేతగా ఉన్నటువంటి ఏదైతే మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి నాగర్ కర్నూలుకు సంబంధించి ఇప్పుడిప్పుడే దక్షిణ తెలంగాణలో పరిస్థితి కొంత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కి భిన్నంగా ఉంటే ఉత్తర తెలంగాణలపై కొంత చేరికలపై కూడా శ్రీధర్బాబు మంత్రి శ్రీధర్బాబు పూర్తి స్థాయిలో సంప్రదింపులు కొనసాగిస్తున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. సో ఇక వీరితో పాటు బీజేపీలో చేవెళ్ళ మల్కాజ్గిరి టికెట్ ఆశించి భంగపడినటువంటి మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు తూల వీరేందర్ గౌడ్ సైతం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో అయితే పార్టీ మార్పుపై నేతలు కానీ చేరికలపై కూడా గాంధీ భవన్కి సంబంధించి వర్గాల ద్వారా కానీ కొంత సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైనా సరే నేతలు కొంత సైలెంట్గా పార్టీలో చేర్చుకోవాలి అని చెప్పేసి కూడా కొంత పార్టీ నిర్ణయించుకుంటే తెలుస్తుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అయితే మూడో జాబితా విడుదలయ్యే లోపే కూడా ఈ బడా నేతలు ఎవరైతే ఉన్నారో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అస్తంగూటికి రాబోతున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ట్యాగ్.